హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీనికి జీకే. ఈరోజు మన ఈ వీడియోలో ఎఫ్జెడ్ బైక్ యొక్క రేర్ డిస్క్ ప్యాడ్స్ ఏ విధంగా వేయాలో చూపిస్తాను. ఇవి షోరూంలో కొన్నట్లయితే 995 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ నేను బయట వేరే కంపెనీ అయితే తీసుకున్నాను, ఇవి వచ్చేసి నాకు 150 రూపీస్ అయితే పడినాయి. ఒకసారి ఇది ట్రైల్ అయితే మనం చూస్తున్నాను, వాటి లైఫ్ ఏ విధంగా ఉంటుందో, ఈ వీటి లైఫ్ ఏ విధంగా ఉంటుందో చూద్దామని. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క ఎఫ్జెడ్ బైక్ అనే కాదు, ఏ యొక్క బైక్ అయినా డిస్క్ ప్యాడ్స్ ఇప్పుడు చూపించే విధంగానే మార్చుకోవాలి. సో ఆలస్యం చేయకుండా డిస్క్ ప్యాడ్స్ ఏ విధంగా వేయాలో చూసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికి 5 నెంబర్ ఎల్లంకి అయితే ఉంటుంది. దీన్ని ఇక్కడ 5 నెంబర్ ఎల్లంకితోని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయండి, యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి. ఒకవేళ క్లాక్ వైజ్ తిప్పినట్టయితే ఇది విరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇలాగా ఇక్కడ మనకు రెండు అయితే ఉంటాయి, ఇక్కడ ఒకటి ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ ఒకటి ఉంటుంది గ్యాప్లో. ఈ రెండు అయితే మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది 5 నెంబర్ ఎల్లంకితో. ఒక స్క్రూ అయితే విప్పాం, అదేవిధంగా ఇక్కడ ఇంకొక స్క్రూ అయితే ఉంటుంది, అది కూడా మనం ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెండు స్క్రూస్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇవి కొంచెం జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయాలి. సో ఈ పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బ్రేక్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి కదా, ఇదొకటి ఇదొకటి అనమాట. ఇది వచ్చేసి మనకు సిలిండర్ అనమాట. ఈ యొక్క సిలిండర్ని మనం వెడల్పుగా అయితే జరుపుకోవాలి. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ స్క్రూ డ్రైవర్ అయితే ఉంది కదా, ఈ యొక్క స్క్రూ డ్రైవర్ని ఇందులో పెట్టేసి మనం ఇది సిలిండర్ని ఇటు బ్యాక్ సైడ్కి అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇది లూజ్ చేసినట్లయితే సిలిండర్ మనకు ఈ విధంగా డిస్క్ ప్యాడ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మనకు డిస్క్ ప్యాడ్ మొత్తం అరిగిపోయింది. ఇది అరిగిపోవడమే కాకుండా ఇక్కడ ఎడ్జ్ కూడా పోతుంది, చూస్తున్నారు కదా. ఇంకా దీనివల్ల మనకు ఈ యొక్క డిస్క్ ప్యాడ్ అనేది మొత్తం డ్యామేజ్ అయితే అవుతుంది. సో అందుకే మనం ఇది వెంటనే మార్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది పాతది. అదేవిధంగా ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనం ఓపెన్ చేయాలి, దానికోసం కూడా దీన్ని కొంచెం అటు సైడ్కి వత్తాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇదైతే మనకు కొంచెం కూడా డ్యామేజ్ అయితే కాలేదు, అంటే లైట్గా ఉంది ఇది కూడా. కానీ మనం రెండు మార్చుకోవడమే బెస్ట్. ఇక్కడ పాతవి చూడొచ్చు మీరు, ఈ విధంగా ఉన్నాయన్నమాట, మొత్తం అరిగిపోయినాయి. అదేవిధంగా వీటి ప్లేస్లో నేను కొత్తవి చూపిస్తాను చూడండి. మరి ఇవి వచ్చేసి కొత్తవి, దీని ప్రైస్ వచ్చేసి 200 ఉంది. అదే షోరూంలో చూసుకున్నట్లయితే ఒరిజినల్ది 995 రూపీస్ ఉంది. సో ఈసారి నేను డూప్లికేట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, మనకు కొత్తవి వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఇది కొత్తవి, అదేవిధంగా ఇవి వచ్చేసి పాతవి అనమాట. రెండింటికి డిఫరెన్స్ చూడొచ్చు. ఇది అరిగిపోయినాయి మొత్తం, సింపుల్గా చూడొచ్చు. ఇవి ఇంకా అరిగిపోలేదు, ఇంత మందం ఉన్నాయి, ఇది మొత్తం అరిగిపోయింది. సో ఇప్పుడు మనం ఈ పాత వీటి ప్లేస్లో కొత్తది అయితే రీప్లేస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు సిలిండర్ అనమాట. ఈ యొక్క సిలిండర్ని మనం బ్యాక్ అయితే ప్రెస్ చేసుకోవాలి, ఎందుకంటే పాతవి అరిగిపోయినాయి కాబట్టి ఈ సిలిండర్ అనేది దగ్గరికి ఉంది. ఇప్పుడు మన కొత్తవి ఇక్కడ ఇంకా అరగలేదు కాబట్టి, ఇక్కడ మందం ఉన్నాయి కాబట్టి ఇందులో పట్టమన్నమాట. ఈ యొక్క సిలిండర్ని బ్యాక్ అయితే మొత్తం ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీరు స్క్రూడ్రైవర్ సహాయంతోనైనా లేదంటే ఇంకేదన్నా టూల్ యూజ్ చేసి మీరు అదైతే మీరు జరుపుకోవాల్సి ఉంటుంది. నేనైతే జరుపుతున్నాను స్క్రూడ్రైవర్ సహాయంతో. చూసారు కదా, ఇంకా కొంచెం అయితే ఉంది, ఈ కొంచెం కూడా మనం లోపలికి అయితే అనాల్సి ఉంటుంది అన్నమాట. కొంచెం పోయింది, ఇంకా కొంచెం అయితే ఉంది, దాన్ని కూడా లోపలికి అనాలి. అలా అంటే మనకు ఈజీగా కొత్త అయితే పెట్టచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ మనకు స్పేస్ ఎక్కువ వచ్చింది. ఈ స్పేస్ ఎక్కువ రావడం వల్ల మనకు కొత్త బ్రేక్ ప్యాడ్స్ అనేది ఇలా పెట్టడానికి ఈజీగా ఉంటుంది అలా అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క రెండు బ్రేక్ ప్యాడ్స్ని ఈ యొక్క డిస్క్ ప్యాడ్కి అయితే మనం వెనకొకటి ముందొకటి ఈ విధంగా పెట్టాల్సి ఉంటుంది. ఇవి ఎలా పెట్టాలి అంటే, ఇందులో కరెక్ట్ ఇలా కూర్చోబెట్టి ఈ రెండు స్క్రూస్ అయితే ఉన్నాయి కదా, ఆ యొక్క స్క్రూస్లో ఈ యొక్క రెండు బోల్ట్స్ ఈ విధంగా లాక్ అయ్యే విధంగా మనం సెట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లాకులలో ఈ రెండు ఈ విధంగా సెట్ అవ్వాలి ఇందులో కూర్చోబెట్టిన తర్వాత. అంటే ఈ యొక్క హోల్స్కి మ్యాచ్ అయ్యే విధంగా ఇది వీటిని లోపల కూర్చోబెట్టాల్సి ఉంటుంది. సో అలా కూర్చోబెట్టినప్పుడే మనకు కరెక్ట్గా బ్రేక్ ప్యాడ్స్ అందులో ఉండడం అయితే జరుగుతుంది, లేదంటే బయటికి రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం లోపలైతే ఇన్సర్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ యొక్క స్క్రూస్ అయితే పెడుతున్నాను, ఇది రెండు అయితే పెట్టుకోవాలి. ఈ రెండు స్క్రూస్ని ఈ యొక్క రెండు హోల్స్లో మ్యాచ్ చేసుకోవాలన్నమాట. అందులో పెట్టి ఫస్ట్ అయితే ఇటు సైడ్ పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఇదైతే మ్యాచ్ చేసుకోవాలి కరెక్ట్గా, అందులో హోల్స్లుగా కూర్చోబెట్టాలి, లేదంటే ఊడిపోతుంది బ్రేక్ వేసేటప్పుడు. అదేవిధంగా మనకు ప్రమాదం కూడా, సో మనకు ప్రమాదంగా మనం వ్యవహరించవద్దు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క బ్రేక్ ప్యాడ్ వచ్చేసి కరెక్ట్గా ఈ రెండు హోల్స్లో మధ్యలో అయితే కూర్చుందన్నమాట. అంటే ఈ విధంగా రెండు హోల్స్ అయితే ఉంటాయి కదా, ఈ రెండు హోల్స్లో కరెక్ట్గా మనకు ఈ యొక్క స్క్రూస్ అయితే అడ్జస్ట్ అయ్యాయి, అందుకే మనకి ఇది ఈ విధంగా ఇంత పర్ఫెక్ట్గా ఆగింది. ఇప్పుడు ఈ యొక్క బ్రేక్ది అటు సైడ్ ప్రెస్ చేసుకొని
ఇంకొక బ్రేక్ పైర్ని ఈ విధంగా స్క్రూస్కి మ్యాచ్ అయ్యే విధంగా కూర్చోబెట్టాలి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ ఒకటైతే పెట్టాం కదా, అదేవిధంగా ఇంకొక దాన్ని కూడా ఇందులో అయితే పెడుతున్నాను. ఈ రెండింటికి ఈ యొక్క రెండు స్క్రూస్ అయితే మ్యాచ్ అవ్వాలన్నమాట. సో అలా పెడుతున్నాను, చూసుకోవాలి కరెక్ట్గా. ఒకవేళ స్క్రూస్ కనుక కరెక్ట్ మ్యాచ్ అవ్వకపోతే డ్రైవింగ్లో బ్రేక్ అప్లై చేసినప్పుడు ఊడిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటి పనులు అయితే చేయకూడదు. చూస్తున్నారు కదా కరెక్ట్గా అయితే పెట్టాలి. సో ఇదైతే కరెక్ట్గా కూర్చుంది. అదేవిధంగా అవతలది కూడా కరెక్ట్గా స్క్రూ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో నేను అది కూడా పెడుతున్నాను. ఓకే, కరెక్ట్గా అయితే అప్లై అయింది. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ యొక్క స్క్రూస్ అనేది రెండు టైట్ చేసి బ్రేక్ అనేది వేసి చూద్దాం. ఓకే, సో కరెక్ట్గా టైట్ అయితే వేసుకోవాలి, లేదంటే మళ్ళీ బ్రేక్స్ ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు బ్రేకింగ్ ఇంపార్టెంట్ కాబట్టి బ్రేకింగ్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ రెండు స్క్రూస్ అయితే టైట్ అయితే వేశాను. ఇక్కడ ఇది మనకు చూడడానికి లూజ్ లూజ్గా ఉన్నాయి కదా. సో మనం ఒకసారి బ్రేక్ అప్లై చేసినప్పుడు ఈ యొక్క డ్రమ్ అనేది ప్రెస్ అయ్యి రెండు టైట్ అయితే అవుతాయి. ఇప్పుడు ఒకసారి నేను బ్రేక్ వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు లూజ్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు నేను బ్రేక్ అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎలా అయ్యాయో. ఇక్కడ నేను ఎంత బ్రేక్ తొక్కితే అంత టైట్ అయితే అవుతుంది. బ్రేక్ అనేది ఇలానే అప్లై అవుతుంది అన్నమాట. మనం బ్రేక్ వేసినప్పుడు ఈ యొక్క డ్రమ్ అనేది దీనికి ప్రెస్ అయ్యి ఈ రెండు బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి ఈ యొక్క డిస్క్ ప్యాడ్ని ప్రెస్ చేసి పట్టుకుంటాయి. అలా పట్టుకోవడం వల్ల మనకు టైర్ అనేది ఆగుతుందన్నమాట. చూస్తున్నారు కదా ఎలా అప్లై అవుతుందో. ఫ్రెండ్స్ చూసారు కదా అరిగిపోయినటువంటి డిస్క్ ప్యాడ్స్ని ఏ విధంగా వేసుకోవాలి అని చెప్పేసి. సేమ్ ఇలాగే మనం ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క FZ 2.0 అనే కాదు, ఈ యొక్క ఏ బైక్స్ అయినా మాక్సిమం డిస్క్ ప్యాడ్స్ అయితే ఇలాగే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏ డిస్క్ ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారో కొంచెం క్వాలిటీయే వాడండి. నేనైతే ప్రజెంట్ మామూలు కంపెనీ అయితే యూజ్ చేశాను. ఇది ఎందుకంటే యమహా రేర్ బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి నాకు 1095 రూపీస్ ఉంది, అది చాలా ఎక్కువ ప్రైస్ అనిపించింది. ఇదివరకు అదే యూజ్ చేసేవాడిని, కానీ ఇది ఒకసారి వీక్ లైఫ్ టైం కూడా ఏదైనా వస్తువు చెక్ చేద్దామని చెప్పేసి ఇవైతే యూజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిన కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అవి కూడా నా కామెంట్లో అయితే చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. బై ఫ్రెండ్స్.